हाय फ्रेंड्स वेलकम टू द चैनल वीडियो मन चूडबो डिस्नी प्लस हॉटस्टार सुल्तान ऑफ दिल्ली वेब सीरीज रिव्यू अंड वेब सीरीज मोतम चूस तरह नौपिन चाहिए वेब सीरीज नच्चे परम चत्त वेब सीरीज असल वेब सीरीज असल बाले अंड पर्सनल सजेशन वेब सीरीज ईजी स्किप अंड वेब सीरीज स्टोरी विषयान लाइक हीरो वाल फैमिली 1947 लाइक इंडिया पाकिस्तान पार्टीशन टाइम वाला लाहौर नीचे इकड़क बिकॉज वाल रिफ्यूजी अन्ट सो हीरो अंड वाल फादर इधर उ मिगता फैमिली मेंबर्स अब अंदर चलते अंड हीरो इंडिया को वच्चिन तर्वात चाला चाला प्रॉब्लम्स अयिते फेस चेस्तुन्नाडु तनु एलांटि ओक प्रॉब्लम फेस चेसि फाइनल गा तनु सुल्तान आफ् ढिल्ली अंटे किंग आफ् ढिल्ली गा एला एदिगाडु अनेदि मिगता स्टोरी मुंदुगा ई सिनिमा प्लस पॉइंट्स गुरिंचि माट्लाडुकुंटे लाइक स्टोरी अयिते बागुंदि लाइक मनं केजीएफ गानि पुष्प गानि मूवीस चूस्तुंटाम कदा लाइक हीरोकि असलु चाला चिन्नप्पटि नुंचि चाला प्रॉब्लम फेस चेस्तुन्नाडु बट तनु ओक पेद्द किंग अव्वालनुकुंटाडु तनु ए फील अयिना सरे स्टोरीलो अयिते कोंचेम दम्मु उंदि अंड ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో లైక్ టూ పార్ట్ సినిమాలు మనం చూస్తున్నాం కదా లైక్ కేజీఎఫ్ కానీ పుష్ప కానీ అన్ని లైక్ స్మాల్ టు బిగ్ సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ అనమాట. కథలోనే కొంచెం దమ్ము ఉంది బట్ స్క్రీన్ ప్లే అయితే బాగాలేదు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం స్టోరీ డిఫరెంట్ టైం పీరియడ్లో జరుగుతుంది కదా, సో అప్పటి లుక్ కానీ కాస్ట్యూమ్స్ కానీ గన్స్ కానీ అండ్ కార్లు కానీ థియేటర్ కానీ లైక్ మూవీ టికెట్స్ కానీ అన్నీ ఎలా ఉంటాయో కొంచెం అయితే రీసెర్చ్ చేశారు అండ్ అదైతే కొంచెం బాగానే ఉంది. ఈ రెండు తప్ప ఈ వెబ్ సిరీస్లో పెద్దగా ప్లస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు, ఎందుకంటే మైనస్ పాయింట్సే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్క్రీన్ ప్లే స్టోరీ బాగుంటుంది తప్ప స్క్రీన్ ప్లే అయితే ఎంగేజింగ్గా ఉంటుంది, గ్రిప్పింగ్గా ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లెంత్ కూడా చాలా ఎక్కువ. టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 30-40 మినిట్స్ ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మనకి బోర్ కొడుతూ ఉంటుంది. లైక్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకైతే చాలా అన్నెసరీ సీన్స్ వస్తుంటాయి, చాలా అన్నెసరీ ల్యాగ్స్ వస్తుంటాయి అండ్ స్టోరీ అయితే మనకు అంతా బోర్ కొడతా ఉంటుంది అసలు. అండ్ వెబ్ సిరీస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి అసలు ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండవు, ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ సీన్స్ ఉండవు. బట్ కొన్ని సీన్స్లో కొన్ని పొటెన్షియాలిటీ ఉంటుంది, బట్ మనం అది చూసే కొద్దీ మనకు అది యాక్చువల్గా బోర్ కొట్టేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే బాగాలేదు. నా పర్సనల్ సజెషన్ అయితే దీన్ని కొంచెం స్కిప్ చేయవచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్ని మీరు చూడాలి అనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు డబ్డ్ వర్షన్ అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు, ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.